Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు మరో పంచాయతీ సిద్ధం చేస్తున్న వంగవీటి రాధ. మున్సిపల్ ఎన్నికలు వచ్చి కొందరు నేతలను యాక్టివ్ చేశాయి. అయితే ఈ ప్రభావం వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఎలా మారుతుందన్నది ఆసక్తికరంగా మారింది. విజయవాడలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ తిరిగి యాక్టివ్ అయ్యారు. దాదాపు 20 నెలలుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న వంగవీటి రాధ మున్సిపల్ ఎన్నికల వేళ మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుండడం చర్చనీయాంశమైంది. అయితే భవిష్యత్తులో ఇది చంద్రబాబుకు తలనొప్పిగా మారనుందన్న చర్చ జరుగుతోంది. వంగవీటి రాధ ఇప్పటికే అన్ని పార్టీలు మారేశారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన కనీసం పోటీ చేయని పరిస్థితి. టీడీపీకి మద్దతుగా ప్రచారం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే వంగవీటి రాధ ఖచ్చితంగా ఎమ్మెల్సీ అయ్యేవారు. ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా లేదు. దీంతో ఆయన 20 నెలలుగా పార్టీ విషయాలకు దూరంగా ఉంటున్నారు. కేవలం అమరావతిలో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా వంగవీటి రాధ 2-3 సార్లు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే ఇప్పుడు బెజవాడ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో వంగవీటి రాధ కీలకంగా మారారు. ఆయన పార్టీ కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు కూడా హాజరయ్యారు. అయితే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తన పట్టు పోకుండా ఉండేందుకే వంగవీటి రాధ యాక్టివ్ అయినట్లు చెబుతున్నారు. తొలి నుంచి వంగవీటి రాధకు సెంట్రల్ నియోజకవర్గంపైనే మక్కువ ఎక్కువ. ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా బోండా ఉమామహేశ్వరరావు ఉన్నారు. గత ఎన్నికల్లోనూ బోండా ఉమ స్వల్ప ఓట్ల తేడాతోనే ఓటమి పాలయ్యారు. బోండా ఉమను కాదని చంద్రబాబు వచ్చే ఎన్నికలలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టికెట్ను వంగవీటి రాధకి ఇచ్చే అవకాశం లేదు. తనకు టీడీపీ టికెట్ రాకపోయినా ఈసారి జనసేన నుంచి పోటీ చేయాలని వంగవీటి రాధ భావిస్తున్నట్లు తెలిసింది. అందుకే ఆయన మున్సిపల్ ఎన్నికల వేళ యాక్టివ్ అయ్యారని అంటున్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న 21 వార్డుల్లో టీడీపీ లేదా జనసేన అభ్యర్థులను గెలిపించాలని వంగవీటి రాధ పిలుపునివ్వడం చర్చనీయాంశమైంది. వంగవీటి రాధ సెంట్రల్ నియోజకవర్గాన్ని వదులుకునేందుకు సిద్ధంగా లేరన్నది స్పష్టమవుతోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో పార్టీ మారైనా వంగవీటి రాధ సెంట్రల్ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.